పవర్లోకి రాగానే మాట నిలబెట్టుకోవడం అనేటువంటి కార్యక్రమం చెయ్యాలి. ఆ చివరిలో చేస్తే గనక అది కాస్త కేవలం కంటి తుడుపు చర్య అవుతుంది అనేటువంటి ఫీలింగ్తో పరిపాలన ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వరుసగా ముందు తను ఇచ్చినటువంటి హామీలన్నీ ఆచరణలో పెడుతున్నారు. ఈ సందర్భంలో వేల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలకి వెళ్ళిపోతున్నాయి. వాస్తవానికి ఎక్కడి నుంచి డబ్బులు తెస్తారు అనేది ఇంతకుముందు చర్చ జరిగినప్పుడు కూడా మనం అంతకుముందు కూడా అనుకున్నట్టు ప్రభుత్వాలు అనుకుంటే చేస్తాయి, అప్పులు చేస్తాయా ఎట్లా చేస్తాయి అనేది అది ప్రభుత్వాలు చూసుకుంటాయి. బట్ ఆ స్కీములు ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటి కమిట్మెంట్ ఉందా లేదా అన్నది చూపించడమే ప్రభుత్వాల ఉద్దేశం ఉంటుంది. చివరిలో చేయడం కంటే మొదటి నుంచినే చేసి చూపెడతాను అనేటువంటి యాటిట్యూడ్లో భాగంగా క్రమంగా కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తున్నారు. అందులో భాగంగా తాజాగా త్వరలో రజకులు మన బట్టలు ఉతికేటువంటి వృత్తులు చేసేటువంటి వాళ్ళకి, అలాగే నాయీ బ్రాహ్మణులు, అలాగే టైలర్లు, వీళ్ళందరికీ తలా 10,000 రూపాయల చొప్పున బ్యాంకులో పడబోతూ ఉన్నాయి. వీళ్ళకి సంబంధించిన వాళ్ళందరిది ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేసి ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళందరూ నమోదు చేయించుకోవడం, ఆ నమోదైనటువంటి వాళ్ళందరి అకౌంట్లో 7,000 రూపాయల చొప్పున డబ్బులు ఇస్తానన్నటువంటి ప్రకటన గతంలో పాదయాత్ర సందర్భంగా ఏదైతే చేశారో అది ఆచరణలో పెట్టబోతున్నారు. లంసంగా 10,000 ఫర్ యానం ఇస్తామన్నటువంటిది, అది ఒక ఏడాది ఇచ్చిపోయడం కాకుండా ప్రతి ఏడాది ఇస్తానన్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాని కింద ఇవ్వబోతున్నారన్నటువంటిది తాజా ప్రకటన. దానికి తోడుగా నాయీ బ్రాహ్మణులకైతే కనుక ఈ బార్బర్ షాపులు నడిపేటువంటి చోట్ల కరెంటు కన్సెషను ఇట్లాంటివి కూడా ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నారు. టైలర్లకు సంబంధించింది కూడా 10,000 రూపాయలు ఇవ్వడానికి అనేటువంటి, దీనికి సంబంధించిన మార్గదర్శకాలని రూపొందించి ఆచరణలో పెట్టమని చెప్పి అధికార యంత్రాంగానికి రిలీజ్ చేయడం జరిగింది. ఎట్లయితే ఆటో డ్రైవర్లకి, తర్వాత మొన్న అమ్మ ఒడి పథకానికి, అట్లాగే ఇప్పుడు కాపు నేస్తం పథకానికి ఎట్లయితే ఉంది, వీటి కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా అందాలని, దరఖాస్తు చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ అమౌంట్ వాళ్ళ అకౌంట్లో పడేటువంటి విధంగా ఏర్పాటు చేయమని, ఇందులో కూడా బెనిఫిషరీస్ని ఎంపిక చేసేటువంటి కార్యక్రమం గ్రామ సచివాలయాలు కానీ వార్డుల్లో నగరాల్లో ఉండేటువంటి ప్రాంతాలకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి సచివాలయాల్లో కానీ వాటిలో ఉన్నటువంటి వాలంటీర్ల ద్వారా తీసుకోవడం, ఆ తర్వాత వాళ్ళకి అకౌంట్లో డైరెక్ట్గా వేయడం అనేటువంటి కార్యక్రమం చేయబోతున్నారు. దానికి అనుగుణమైనటువంటి కార్యాచరణ ఇప్పుడు స్టార్ట్ అయింది.